టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందా ఇప్పటిదాకా యాభై మందిని అరెస్ట్ చేసిన అధికారులు ముప్పై ఏడు మంది నిందితుల పేర్లను చార్జ్ లో చేర్చాలని నిర్ణయించింది సీట్ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది సీట్ త్వరలో చార్జ్ షీట్ దాఖలు చేయాలని భావిస్తుంది అంతకంటే ముందు న్యాయ సలహాలు తీసుకుని వచ్చే వారంలో ముప్పై ఏడు మంది పేర్లతో కూడిన ఛార్జ్ షీట్ దాఖలు చేసే ఆలోచన ఉంది పేపర్ లీక్ కేసులో ఇప్పటిదాకా చేసింది సీట్ బృందం వీరిలో పదిహేను మంది నిందితులు బెయిల్ పై బయటకు వచ్చారు ప్రధాన నిందితుడు ప్రవీణ్ తో పాటు రాజశేఖర్ ఇప్పటికే జైల్లో ఉన్నారు పేపర్ లీకేజ్ కేసులో నిందితుడు ప్రవీణ్ కుమార్ అని ఇప్పటిదాకా అందరికీ తెలుసు అయితే రమేష్ అరెస్టుతో పేపర్ లీక్ కేసు మరో మలుపు తిరిగింది హైటెక్ పద్దతిలో అభ్యర్థులతో పరీక్ష రాయించి కోట్ల రూపాయలు సంపాదించినట్లు సిట్ తేలింది ఒప్పందం కురుచుకున్న అభ్యర్థుల కోసం రమేష్ చేసిన ప్రయత్నాలు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో ఇప్పటి వరకు యాభై మంది అరెస్టు కాగా రమేష్ జాబితాలో చాలా మందే ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు రమేష్ ను విచారించిన కొద్ది కొత్త అంశాలు పేర్లు మనీ మ్యాటర్ కు సంబంధించిన విషయాలను బయటకు వస్తూనే ఉన్నాయి కాగా ఏఈ ప్రశ్న పత్రాన్ని దాదాపు ఎనబై మందికి రమేష్ విక్రయించినట్లు అధికారులు ఐడెంటిఫై చేశారు వాళ్లందరినీ విచారిస్తే కొత్త కోణాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు పరిస్థితి చూస్తుంటే ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఖాయంగా కనిపిస్తుంది పేపర్ లీక్ కి ముందు నుంచే విధులకు దూరంగా ఉంటున్న రమేష్ పై గతంలో వేర్వేరు కేసులు నమోదైనట్లు తెలుస్తుంది క రమేష్ తో పాటు చాలా మంది పేర్లు తెరపైకొస్తున్నాయి వాళ్లందరినీ విచారిస్తే మరిన్ని సంచలనాలు వెలుగులోకి వస్తాయన్న చర్చ జోరందుకుంది